రామ్ గోపాల్ వర్మ గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసి సంచలనం సృష్టించారు. అప్పటిలో ఆ సినిమా సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇక ఈ ఎన్నికల సమయంలో వ్యూహం, శపథం అనే చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వస్తారని ప్రకటించారు. వ్యూహం సినిమాని రెండు పార్టీలుగా తీస్తానని, మొదటి పార్టీలో వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన సన్నివేశాలు, రెండో పార్టీలో జగన్ ఎలా సీఎం అయ్యారు అనేవి చూపిస్తానని తెలిపారు ఆర్జీవీ. ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టిన ఆర్జీవీ శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పటికే మూవీలోని ముఖ్య పాత్రల పిక్స్ ని షేర్ చేసి సంచలనం సృష్టించాడు. సినిమా షూటింగ్ లో కూడా దాదాపు 30% పూర్తయింది. తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు ఆర్జీవీ. టీజర్లో వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఏమైంది, ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు, జగన్ ని అరెస్టు చేసే సన్నివేశాలు, జగన్ పార్టీ పెట్టే సన్నివేశాలు చూపించారు. నేను అలా చేయడానికి చంద్రబాబుని అనుకున్నావా అనే డైలాగ్ తోటి టీజర్ ని వైరల్ చేశారు. ప్రస్తుతం వ్యూహం టీజర్ ట్రెండింగ్ లో ఉంది. టీజర్ మాత్రం అదిరిపోయిందని, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అప్పుడే వ్యూహం టీజర్ ని విమర్శించడం కూడా మొదలు పెట్టేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్రజ్ఞా మీడియా.